హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. మీరు చూస్తున్నారు తేజ టెక్నింతెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు వివో జెడ్ వన్ ఎక్స్ అలాగే రియల్మీ ఎక్స్టీ ఈ రెండు మొబైల్స్ ఏ మొబైల్ బెటర్ అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. మీకు ఫుల్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తాను, చెప్తాను. మీకు ఏ మొబైల్ తీసుకోవాలో మీకు క్లారిటీ కూడా వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన మొబైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వివో జెడ్ వన్ ఎక్స్ అనేది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు 13వ తారీఖు నుంచి మధ్యాహ్నం 12 గంటలకి ఇది ఈ మొబైల్ సేల్లోకి వస్తుంది. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మీకు రియల్మీ ఎక్స్టీ అనేది 13వ తారీఖుని మధ్యాహ్నం 12:30కి లాంచ్ చేస్తారు ఇండియాలో. ఓకేనా? ఈ రెండు మొబైల్స్లో ఫస్ట్ మొబైల్ వివో జెడ్ వన్ ఎక్స్ ఈ మొబైల్ లాంచ్ అయ్యింది కదా, ఇందులో కలర్స్ చూసుకుంటే 2 కలర్స్ అవైలబుల్గా ఉండే ఫ్యాంటమ్ పర్పుల్ అలాగే ఇది బ్లూ కలర్, 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు స్టోరేజ్ చూసుకుంటే 6 GB ప్లస్ 64 GB ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే 16,990 రూపాయలు పెట్టారు. అలాగే మీకు సెకండ్ వేరియంట్ ఉంది, ఇది 6 GB ప్లస్ 128 GB. మీకు ఇది 18,990 రూపాయలు పెట్టారు. మీకు ఎక్స్టర్నల్ ఎస్టీ కార్డ్ వేసుకోవడానికి సపోర్ట్ లేదు ఈ మొబైల్లో. ఓకేనా? ఓన్లీ 2 4G సిమ్లు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? రియల్మీ ఎక్స్టీ మొబైల్ 13వ తారీఖున లాంచ్ అవుతుంది కదా. ఇది కలర్స్ చూసుకుంటే 1 వేరియంట్ వస్తుంది వైట్ కలర్. ఇది 4 వేరియంట్స్లో వస్తుంది, 4 GB ప్లస్ 64 GB, అలాగే 6 GB ప్లస్ 64 GB, 8 GB ప్లస్ 128 GB వస్తుంది. ప్రైస్ మీకు లాస్ట్లో చెప్తాను. ఓకేనా? వివో జెడ్ వన్ ఎక్స్ డిస్ప్లే విషయాన్ని చూసుకుంటే 6.38 ఇంచ్ ఫుల్ హెచ్డి సూపర్ యామ్లెడ్ డిస్ప్లే. ఇది ఇన్ఫినిటీ యూ నాచ్తో వస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది. ఓకేనా? అలాగే రియల్మీ ఎక్స్టీ చూసుకుంటే ఇది 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ యామ్లెడ్ డిస్ప్లే. ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్తోనే వస్తుంది. ఓకేనా? వివో జెడ్ వన్ ఎక్స్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ 32 MP ఉంటుంది, ఇది f/2.0 వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరా సెటప్ ఉంటుంది. ఫస్ట్ కెమెరా చూసుకుంటే ప్రైమరీ కెమెరా, ఇది 48 MP. ఇది సోనీ IMX 586 సెన్సర్, ఇది f/1.79 ఉంటుంది ఎపర్చర్. సెకండ్ కెమెరా చూసుకుంటే 8 MP, ఇది వైడ్ యాంగిల్ లెన్స్, ఇది f/2.2 ఎపర్చర్ ఉంటుంది. అలాగే థర్డ్ కెమెరా చూసుకుంటే 2 MP, ఇది డెప్త్ సెన్సర్, f/2.4 ఎపర్చర్ ఉంటుంది. అలాగే మీకు రియల్మీ ఎక్స్టీలో కెమెరాస్ చూసుకుంటే ఫ్రంట్ 16 MP ఉంటుంది, దీని ఎపర్చర్ చూసుకుంటే f/2.0 ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా చూసుకుంటే 64 MP, ఇది f/1.8 ఉంటుంది. ఇందులో సెన్సర్ మాత్రం శాంసంగ్ సెన్సర్ యూజ్ చేశారు, శాంసంగ్ G1 సెన్సర్ అనేది యూజ్ చేశారు. సెకండ్ కెమెరా చూసుకుంటే 8 MP, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అలాగే థర్డ్ కెమెరా చూసుకుంటే 2 MP, ఇది మ్యాక్రో షాట్ కోసం ఉపయోగిస్తారు. అలాగే ఫోర్త్ కెమెరా చూసుకుంటే 2 MP, ఇది డెప్త్ సెన్సర్. సారీ ఫ్రెండ్స్, మీకు రియల్మీ ఎక్స్టీలో 4 కెమెరాస్ ఉంటాయి, నేను 3 అని చెప్పాను. ఓకేనా? మీకు LED ఫ్లాష్ కూడా ఉంటుంది. వివో జెడ్ వన్ ఎక్స్ ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఉంటుంది. క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2.3 GHz ఉంటుంది. GPU చూసుకుంటే ఎడ్రినస్ 616 ఉంటుంది. వివో జెడ్ వన్ ఎక్స్ మీకు వైడ్ వన్ L1 సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కట్ట మీరు ఫుల్ HDలో వాచ్ చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు రియల్మీ ఎక్స్టీ చూసుకుంటే ఇది ప్రాసెసర్ చూసుకుంటే సేమ్ ఉంటుంది, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఉంటుంది. GPU చూసుకుంటే ఎడ్రినోస్ 616 ఉంటుంది. క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 6.3 ఉంటుంది. సేమ్ దీనికి కూడా వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. వివో జెడ్ వన్ ఎక్స్లో యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే ఫంట OS 9.1తో వస్తుంది. ఇది కొంచెం ఐఫోన్ OS లో ఉంటుంది ఇంటర్ఫేస్. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ చూసుకుంటే 9.5తో వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh ఉంటుంది. రియల్మీ ఎక్స్టీలో చూసుకుంటే యూజర్ ఇంటర్ఫేస్ కలర్ OS 6.01తో వస్తుంది. మీకు త్వరలో రియల్మీ OS అనేది లాంచ్ చేస్తారు, దాని గ్యారంటీగా దీనికి అప్డేట్ వస్తుంది, అప్పుడు OS చేంజ్ అవుతుంది అనుకుంటా. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ చూసుకుంటే 9.5తో వస్తుంది.
ఇది 4000 mAh బ్యాటరీ ఉంటుంది. వివో Z1X మొబైల్ బ్యాటరీ ఎంత సపోర్ట్ చేస్తుందంటే 22.5 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. మీకు అవుట్ ఆఫ్ బాక్స్ కూడా 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చేస్తున్నారు. ఛార్జర్ కూడా టైప్ సితో వస్తుంది, ఓకేనా. అలాగే రియల్మీ ఎక్స్టీలో చూసుకుంటే 20 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. మీకు రియల్మీ సంబంధించిన ఓపో ఛార్జర్ అనుకుంటా, ఇది 3.0 ఫాస్ట్ ఛార్జరు, ఊక్ ఛార్జర్ అంటారు. ఇది టైప్ సితో వస్తుంది, ఓకేనా. వివో Z1X లో 2 సిమ్స్ ఎట్ అ టైమ్ యూజ్ చేయొచ్చు, 4G ప్లస్ 4G. మీరు మైక్రో ఎస్డీ కార్డ్కి స్లాట్ ఉండదు, అంటే మీరు అసలు మైక్రో ఎస్డీ కార్డు మాత్రం వేయలేరు ఇందులో, ఓకేనా, వివో Z1X లో. అలాగే రియల్మీ XT లో చూసుకుంటే 3 స్లాట్ ఉంటుంది, 2 4G సిమ్లు ఎట్ అ టైమ్ యూజ్ చేయవచ్చు, అలాగే 1 SD కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనకి రియల్మీ XT లో మీకు ప్రైజ్ చెప్తానన్నాను కదా, ఇది ఎంత పడతారంటే ఇంకా డౌట్గా ఉంది. నా ఎక్స్పెక్టేషన్ చూసుకుంటే 16,000 నుంచి 17,000 లోపల పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది పాపప్ కెమెరాతో రాదు. అందుకని కొంచెం ప్రైజ్ కూడా ఇప్పుడు వివో రియల్మీ ప్రైజ్ కూడా కొంచెం తగ్గించి పెడుతున్నారు కదా, చూద్దాం ఎలా వస్తుందో. 13వ తారీఖు వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. మీరు మొబైల్ తీసుకునేటప్పుడు వివో Z1X మీరు మెమరీ కార్డు ఎక్కువ యూజ్ చేయరు అనుకుంటే పర్లేదు, ప్రైజ్ కూడా కొంచెం ఎక్కువ, దాన్ని బట్టి చూసుకోండి, ఓకేనా. అదే మీకు రియల్మీ XT లో చూసుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ వస్తుంది. వివో Z1 ప్రో ఆ గ్లాస్ కూడా ఏంటో మెన్షన్ చేయలేదు వాళ్ళు, చేస్తుంటే మీకు చెప్పిన మీ ఇష్టం, 2 వాటిలో ఏది తీసుకుంటారంటే అది తీసుకోండి, ఓకేనా. బాయ్.